ఏపీలో కూటమి గెలిపే లక్ష్యంగా కాసేపట్లో విజయవాడలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో జరగనుంది. ఇక ప్రధాని రోడ్ షో నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. 5,000 మంది పోలీసులతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నగరంలో మధ్యాహ్నం 2 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన టైంలో కరెంటు కోత ఉండకూడదని విద్యుత్ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి కాసేపట్లో విజయవాడ రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. కూటమి సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? స్పెషల్ గా తెలుగు రాష్ట్రాలపై ప్రధాని మోదీ ఫోకస్ చేశారు. రోడ్ షోలో ఏ విధమైన భద్రతా ఏర్పాట్లు చేశారు? ఖచ్చితంగా మరి కాసేపట్లోనే విజయవాడకు ప్రధాని మోడీ చేరుకొని ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే రోడ్ షోకు సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ మన దగ్గరే ఉన్నాం మనము. విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి పీవీపీ మాల్ దగ్గర నుంచి కూడా ఈ రోడ్ షో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల మేర జరగబోయేటువంటి రోడ్ షోకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనికి సంబంధించి కార్యకర్తలు, నేతలందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2015 తర్వాత అమరావతి శంకుస్థాపన తర్వాత మొదటిసారి ఏపీకి విజయవాడకి రావడం మోడీ జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఇవాళ ఇక్కడ ఏదైతే రోడ్ షో జరుగుతుంది, ఈ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి నేతలు మనతో పాటు ఉన్నారు. సరే చెప్పండి, చాలా దాదాపు 2015 తర్వాత మోడీ మరోసారి విజయవాడకు వస్తున్నారు, సో ఎట్లా అనిపిస్తుంది, ఎట్లాంటి అరేంజ్మెంట్ చేశారు? విజయవాడలో కార్యక్రమం పరంగా మరోసారి కార్యక్రమం జరుగుతుంది మోడీ గారిది. పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాష్ట్రానికి ఒక మంచి సందేశం ఈ యొక్క రోడ్ షో ద్వారా ఈ రోజున వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే ప్రజలు కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వాన్ని రావాలని, మరి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, అవినీతి పరిపాలన పోవాలా, అభివృద్ధి పరిపాలన రావాలని చెప్పి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏని బలోపేతం చేయాలని, మరి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి మరి రాష్ట్రంలో అధికారం రావని చెప్పి ఈరోజు ప్రజలు కోరుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజున ఈ యొక్క రోడ్ షో కార్యక్రమం తరలి వస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూడొచ్చు రోడ్డుకి ఇరువైపులా మొత్తం కూడా ఈ యొక్క 2 కిలోమీటర్ల మేర మొత్తం రోడ్డును బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏపీలో ఇవాళ ఏదైతే విజయవాడ రోడ్ షో జరగబోతుందో ఈ రోడ్ షోతో ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం అయితే ముగుస్తుంది. ఇప్పటివరకు కూడా దాదాపు 4 భారీ బహిరంగ సభల్లో మోడీ పాల్గొనడం జరిగింది. మొదటి విడతలో చిలకలూరుపేటలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. తర్వాత చూసుకుంటే కనుక మొన్న రాజమండ్రి అండ్ అలాగే అదే రోజున అనకాపల్లి భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఇక ఇవాళ రాజంపేటలో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఏదైతే 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ జరిగినటువంటి రోడ్ షోతో ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం అయితే ముగుస్తుంది. సో 4 రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో మొత్తం 4 సభల్లో కూడా మోడీ ముఖ్యంగా ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేటటువంటి స్పీచ్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఏపీలో కొనసాగుతున్నటువంటి పాలనకు సంబంధించి, వైసీపీకి సంబంధించి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా లిక్కర్ అండ్ అలాగే ల్యాండ్ మాఫియాతో పాటు ఇక్కడ అవినీతి పాలన జరుగుతుందంటే కూడా టార్గెటెడ్గా తన స్పీచ్ని ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవాళ రాజంపేటలో కూడా కీలకమైన స్పీచ్ని ఇచ్చారు. ఇవాళ ఏదైతే రోడ్ షోకి వస్తున్నారో ఈ రోడ్ షో తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి దాదాపు 20 మంది కీలక నేతలతో మోడీ భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ అమరావతికి సంబంధించి కూడా కొంత కీలకమైనటువంటి సమాచారం ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే పోలవరంకి సంబంధించి స్పష్టత ఇచ్చారు అండ్ అలాగే రాజధానికి సంబంధించి కూడా త్వరలోనే రాజధాని పూర్తి చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి సో ఓవరాల్గా అయితే మోడీకి సంబంధించి పర్యటనతో జోష్ వస్తుందని చెప్పి కూటమిలో భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏపీలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఎన్డీఏ తరఫున, ఏదైతే కూటమిలో బీజేపీ తరఫున మొత్తం 6 పార్లమెంటు స్థానాలు అండ్ అలాగే 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం ఈ యొక్క అభ్యర్థులను గెలిపించాలి. ముఖ్యంగా అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా బీజేపీ గెలుపు సాధించాలి, ఎన్డీఏ కూటమి ఇక్కడ గెలుపు సాధించి డబల్ ఇంజన్ సర్కార్ రావాలని కూడా మోడీ స్పీచ్ ఉంది. కాబట్టి ఈ రోడ్ షోకి సంబంధించి కూటమి భారీ అంచనాలు పెట్టుకుని మరి కాసేపట్లోనే మోడీ అయితే ఇక్కడ రావాలి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.